గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు డాక్టర్లు. కేంద్ర ప్రభుత్వం సీసీఐఎం నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆయుర్వేదిక వైద్యులు కూడా శస్త్రచికిత్స చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొన్నారని, దానికి నిరసనగా ఈ రోజు ఐఎంఏ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్క్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు గజ్వేల్ ప్రైవేట్ డాక్టర్లు. ముఖ్యంగా ఏ రకమైన అనుభవం లేని ఆయుర్వేదిక డాక్టర్లు శస్త్రచికిత్సలు నిర్వహిస్తే రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సీసీఐఎం పెట్టిన నోటిఫికేషన్ ను వెనక్కు తీసుకోవాలని, మేమంతా ఎంబీబీఎస్ చదివి 5 సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ 1 సంవత్సరం చేసి ఉన్నవారిమని తెలిపారు. ప్రతి ఆపరేషన్ కు ముందు డాక్టర్ తో సహా నిపుణుడైన డాక్టర్ తోనే శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుందన్నారు. ఆయుర్వేద డాక్టర్లు చికిత్స చేయడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని గజ్వేల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎలీషాలా లింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ పెంటాచారి, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ నాగమయ్య, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ మల్లయ్య, డాక్టర్ మహిపాల్ మరియు గజ్వేల్ పట్టణంలో ఉన్న ప్రైవేటు ఎంబీబీఎస్ డాక్టర్లంతా పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయుర్వేద వైద్యులు కూడా అనేక శస్త్రచికిత్సలు చేయొచ్చని వాళ్ళు ఈ మధ్యలో ఇచ్చిన నోటిఫికేషన్స్కు నిరసనగా ఈరోజు ఐఎంఏ గజ్వేల్ బ్రాంచ్ 12 నుంచి 2 గంటల ర్యాలీ నిర్వహించి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో మెమరాండం సమర్పించడానికి నిర్ణయం చేసి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.